గౌరవం వస్తుందండి. అండ్ ఇప్పుడు అంటే ఇన్ని సినిమాలు మీరు చెప్పినట్టు అప్పటి వరకు అన్ని కామెడీ చేశాను, బట్ ఈ సినిమాలో నా వైల్డ్ సైడ్ అది చూడబోతాను, నా ఉగ్రం చూడబోతాను మీరు. సూపర్, థ్యాంక్ యూ నరేష్ గారు. సో క్వశ్చన్స్ అయిపోయాయి, డెఫినెట్లీ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు మంజుష గారు. థ్యాంక్ యూ సో మచ్ అమల. ఎస్, సో నరేష్ గారు, అల్లరి చేసే రోజుల్లోనే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగడం జరిగింది, మీరు ఎప్పుడు బయట కూడా ఇంత చిల్డ్గా ఉంటారా అంటే, మీలోని కోపం యాంగిల్ చాలా చాలా ఏమంటారు ఇన్సైడ్ పీపుల్కి తెలుసు అని చెప్పేసి, సో ఆ ఉగ్రం అంతా మీకు సినిమాలో కూడా బయట పెట్టుకునే అవకాశం దొరికింది అనుకుంటా. హౌ ఈస్ ఇట్ ప్లేయింగ్ దిస్ పర్టికులర్ రోల్ విత్ సో మచ్ ఇంటెన్సిటీ అండ్ ఎమోషన్ అండ్ ఫైట్స్ స్టంట్స్? ఇట్ వాస్ గుడ్ అండి, ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఫర్ అన్ యాక్టర్ మన డైరెక్టర్ అంటే మన ఒక డైరెక్టర్ మనం నమ్మితే ఇతను ఇలా చేయగలుగుతాడు, ఇతనులో ఈ కోణం కూడా చూపించగలుగుతాం అని. సో ముందు థ్యాంక్స్ టు విజయ్ గారు అండ్ వెంకట్ గారు నన్ను నమ్మి ఆ కథ రాసి నన్ను తీసుకొచ్చారు. అండ్ ఫిజికల్గా అంటే ఒక చాలా ఈవెంట్ల ముందు నాన్ తీసి అప్పుడు కూడా చెప్పాను, నన్ను బెండి తీశారండి ఆ సినిమాలో. ఈ సినిమాలో మొత్తం పిండేశారండి. సో ఇట్ వాస్ అ వెరీ హార్డ్ అంటే ఆల్మోస్ట్ మేము 67 డేస్ షూటింగ్ చేస్తే దాంట్లో ఓన్లీ 7 డేస్ మాత్రం డే చేసే, మిగతా అదంతా నైట్సే. సో ఇట్ వాస్ ఫిజికలీ అండ్ మెంటలీ వెరీ ఛాలెంజింగ్ రోల్. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన నా 59 సినిమాలు ప్రస్తావనలో దిస్ ఇస్ ద మోస్ట్ కష్టపడిన సినిమా అంటే లడ్డు బాబు తర్వాత ఇదని చెప్పచ్చు.